అనకాపల్లి జిల్లా మునగపాక ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతన్న మునగపాక మెయిన్ రోడ్డుపై ధాన్యం బస్తాలతో నిరసన. అనకాపల్లి జిల్లాలో ఉద్యమాలకు నిలయంగా చెప్పుకునే మండల కేంద్రం మునగపాకలో రైతన్నలు మరోమారు రోడ్డెక్కారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా మునగపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు సమీపంలో మెయిన్ రోడ్డుపై ధాన్యం బస్తాలతో నిరసన గళంబిప్పారు. మునగపాక రైతు సంఘం అధ్యక్షుడు ఆడారి మహేశ్వరరావు మాట్లాడుతూ మిల్లర్లు పేరు చెప్పి అధికారులు చేతులు దులుపుకోవటం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దానికి అనుగుణంగా మునగపాక సహకార కేంద్రం వద్ద ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా గతంలో మాదిరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘం మాజీ అధ్యక్షుడు దాడి ముసలినాయుడు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర ఇవ్వటమే కాకుండగా కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం చెప్తున్న మాటలు ఇక్కడ అమలుకు నోచుకోవటం లేదని ఆరోపించారు. చెరుకు సాగు వల్ల తీవ్ర నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో రెండు మూడేళ్లుగా ఈ ప్రాంత రైతులు వరి సాగును అధికంగా చేపడుతున్నారన్నారు. ఎండనక వానక పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సమయానికి ఇబ్బందులు తప్పటం లేదన్నారు. మంగళవరపుపేట పాల సొసైటీ అధ్యక్షుడు మొల్లెటి సత్యనారాయణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రేపు మాపు అంటూ అధికారులు చెప్పటం భావ్యం కాదన్నారు. జాప్యం వల్ల కల్లాల్లో ఉన్న ధాన్యంకు రక్షణ పోతుందన్నారు. తేదీపా బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయాధికారి జోష్ణ కుమారి మాట్లాడుతూ మిల్లర్లు బ్యాంకులో నగదు వేయకపోవటం వల్లే ధాన్యం కొనుగోలు చేయటం లేదని, వారితో మాట్లాడి ఎప్పుడు కొనుగోలు చేసేది చెప్పటం జరుగుతుందన్నారు. రైతుల సమస్యలను ఇన్ఛార్జి తహసీల్దార్ టిహెచ్ వినయ్ కుమార్ విన్నారు. ఆందోళన కార్యక్రమంలో రైతులు దాడి శివ, విల్లూరి నోక నరసింహరావు, దాడి భీమనాయుడు, సూరిశెట్టి రాము, సూరిశెట్టి గోవింద, మల్లా వరాహ నరసింహరావు, ఎస్ బ్రహ్మాజీ, పెంటకోట నాయుడప్ప, వేగి ప్రకాష్, సరగడం జగన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో, రైతు భరోసాన్ని ఏదైతే అంటున్నావో, రైతులు పండిన పంటకి కొనుగోలు కేంద్రం గతంలో ఉండేది. గతంలో ఏదైతే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారో అదే మాదిరిగా రైతు దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేస్తేనే రైతుకి న్యాయం జరుగుతుంది తప్ప, మేము వస్తాం, మేము కొంటాం, మీరు అక్కడ ఉండండి అంటే అది ఎలగల పాడైపోతుంది తప్ప ధాన్యం ఎందుకు పనిచేస్తుంది? వేలకు వేలు పెట్టుబడి పెట్టాం, ధాన్యం అమ్ముకుందామని ఆశతోటి పెట్టుబడి వస్తుందని ఆశతోటి ఓట్లు కట్టి పొలాల్లో ఉంటాం. మీరు రారు, పిల్లలు రారు, మరి అధికారులు రారు, ఏం చెయ్యాలి? రోడ్డు మీద పడిపోయి ధాన్యాన్ని చెప్పనే చెప్పనే ప్రస్తుతానికి బీజేపీ మిల్లర్ దగ్గర బ్యాంక్ గ్యారంటీ లేక ఈ నాలుగు రోజులు ఆగడం జరిగింది. బ్యాంక్ గ్యారంటీలు అయిన తర్వాత ఆల్రెడీ మళ్ళీ శాఖలో జరుగుతుంది. ఆల్రెడీ బ్యాంక్ గ్యారంటీ అనేది మా చేతిలో లేదు. దాన్ని మొత్తం కూడా రైతులకు ఇంట్లో ఉన్నాయండి. ఇవి ఆల్రెడీ కంప్లైంట్ కొట్టేస్తాం. ఉడుపు ఉడిగినప్పుడు ధాన్యం పండుతుంది కదా. మరి ఆకాశం